ఈనెల 29వ తేదీన ప్రతిపాటి గార్డెన్స్ లో 30వ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ని స్వర్ణంద్ర ఫౌండేషన్ కాటూరి మెడికల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ నిర్వాహకులు పేర్ని వీరనారాయణ తెలిపారు. మెడికల్ క్యాంప్ ని మంత్రి ప్రతిపాటి పుల్లారావు ప్రారంభిస్తారు. మెడికల్ క్యాంప్ నందు పేద ప్రజలకు ఉచితంగా కీళ్ల మార్పిడి, శస్త్రచికిత్సలు, గుండె జబ్బులు, అనేక వ్యాధులకు ఉచితంగా చూసి వారికి మందులు ఇవ్వబడనని ట్రస్ట్ నిర్వాహకులు తెలియజేశారు. ప్రజలందరూ మెడికల్ క్యాంప్ కు హాజరు కావాలని కోరారు. తారీఖు అంటే వచ్చే ఆదివారం చిలకలూరిపేటలో మన మినిస్టర్ పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఈ పత్తిపాటి గార్డెన్స్లో మెగా క్యాంప్, గుండె జబ్బులు మరియు సంబంధిత వ్యాధులు, అలాగే కీళ్ల మార్పిడికి సంబంధించి కీళ్ళ జబ్బులు కీళ్ళ మార్పిడికి సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు చేయడానికి ఈ కాటూరు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సారథ్యంలో ప్రముఖులైనటువంటి కార్డియాలజిస్టులు, కార్డియతర సర్జన్స్, అలాగే కీళ్ల మార్పిడి సర్జన్స్ మరి ఇతర స్పెషలిస్టులు కూడా ఈ క్యాంపుకి హాజరయ్యి జయప్రదం చేయడానికి కాటూరు మెడికల్ కాలేజ్ గారు మినిస్టర్ పుల్లారావు గారి తోటి క్యాంప్ క్యాంప్ జరుపుటానికి నిర్ణయించడం జరిగింది. సో ఈ క్యాంపు ఇక్కడ అర్హులైనటువంటి పేదవాళ్ళు మరి వీళ్ళందరికీ గుర్తించి వారిని కాటూరు మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో తీసుకెళ్ళి ఇక్కడ ఉచితంగా పైసా ఖర్చు లేకుండా ఉచితంగా ఆపరేషన్ చేయడానికి క్యాంపు సదుద్దేశం. మరి ఈ ఫండ్స్ సీఎం రిలీఫ్ ఫండ్స్ నుంచి మరి ఇతర ఫండ్స్ నుంచి వస్తాయి. ఈ ప్రజలు మాత్రం పేషెంట్స్ చుట్టుప్రక్కల ఉన్న చిలకలూరిపేట పరిసర ప్రాంతాలలో అలాగే కాటూరు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సరణించినటువంటి ప్రజలందరూ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని అధునాతమైన పద్ధతిలో కీళ్ల మార్పిడి, మంచి ఇంప్లాంట్స్ తోటి మోడర్న్ ఆపరేషన్ థియేటర్స్లో ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా చేయడానికి ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇలా ఈ నెల 29వ తారీఖు అంటే ఆదివారం నాడు చిలకలూరిపేట పెద్దపాటి గార్డెన్స్లో ఒక మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించబడుతోంది. మన మాన్యులైనటువంటి మంత్రి గారు పుల్లారావు గారు ఇనిషియేటివ్ తోటి ఈ క్యాంపు స్వర్ణాంధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది అన్నమాట. దానికి ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా మెడిసిన్ సప్లై చేస్తున్నారు. కాటూరు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నుంచి మెడికల్ టీమ్స్ వచ్చిన పేషెంట్స్ అందరినీ కూడా ఇక్కడ స్క్రీన్ చేసి వారిలో ఎలిజిబుల్ అయినటువంటి ఎవరికైతే మోకాలు చిప్పాలు లేకపోతే ఉంటి జాయింట్ రిప్లేస్మెంట్స్ కావాలో, అలాగే గుండె సంబంధించిన వైద్య చికిత్స కానీ శస్త్రచికిత్సలు కావాల్సిన వాళ్ళు, మిగతా డిపార్ట్మెంట్కి సంబంధించిన శస్త్రచికిత్సలు కానీ మెరుగైన చికిత్సలు కావాలని వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళతో కూడాను ఉచితంగా కాటూరు మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చికిత్స ఇవ్వడానికి ఉద్దేశించబడింది. ఈ దీనిలో వచ్చిన మేబీ దట్ ఇస్ ఎనఫ్ అండ్ 29 మెగా మెడికల్ క్యాంప్స్ మరి ఈ ఆదివారం అంటే 25వ తేదీన ప్రతిపాటి గార్డెన్స్లో 30వ మెగా క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపు స్వర్ణాంధ్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన ప్రీతం మంత్రివర్యులు ప్రతిపాటి పుల్లారావు గారి సౌజన్యంతో, అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ వారి సహకారం, మరీ ముఖ్యంగా ఈ క్యాంపుని నిర్వహించబోయేటువంటి కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వారి సారథ్యంలో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ గురించి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం, మరి కాటూరి మెడికల్ కాలేజ్ అనేది మన ప్రాంతానికే ఒక వన్య తీసుకొచ్చేటువంటి ఒక హాస్పిటల్ అని అందరికీ తెలిసినటువంటి విషయం ఇది. ఎందుకంటే నేషనల్ హైవే మీద మరి ఒక పెద్ద ప్రాంగణంలో మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అంటే ఏదో ఇలాగా ఉండాలి అనేటువంటి ఒక ఉదాహరణగా నిలబడుతున్నటువంటి కాటూరి మెడికల్ కాలేజ్. మరి పెద్దలు కాటూరి సుబ్బారావు గారు ఈ ప్రాంతం నుంచి రావటం వలన ఈ ప్రాంతంలో అంటే తను ఎక్కడైతే పుట్టి పెరిగారో ఆ ప్రాంతంలో ఒక మంచి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దేవాలయం అని చెప్పే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఈ హాస్పిటల్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి వారి ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన ప్రతిపాటి కార్యక్రమంలో ఈ మెగా క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ మెగా క్యాంపులో ముఖ్యంగా రెండు విషయాలు ఇక్కడ మరి అక్కడ మెగా క్యాంపు నిర్వహిస్తారు. మొదటిది జాయింట్ రీప్లేస్మెంట్స్, జాయింట్ రీప్లేస్మెంట్స్, హిప్ రీప్లేస్మెంట్స్ వాటి గురించి ఒకటి, అలాగే గుండె జబ్బులకు సంబంధించినటువంటి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా వాటికి సంబంధించినటువంటి క్యాంపు ముఖ్యంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం స్వర్ణాంధ్ర ఫౌండేషన్ తరఫున గతంలో కూడా మనం ఈ హార్ట్కి సంబంధించినటువంటి ఒకటి రెండు క్యాంపులు మనం చేయడం జరిగింది, అలాగే జాయింట్ రీప్లేస్మెంట్స్ సంబంధించి ఒక రెండు క్యాంపులు
తిరుపతి బర్డ్స్ ఐ హాస్పిటల్ బర్డ్స్ హాస్పిటల్ వారి సహకారంతోనూ చేయటం జరిగింది. అలాగే మరి గతంలో మనం జరిగినటువంటి క్యాంపులు అన్ని కూడా ఎంతో విజయవంతమైనటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అయితే ఇంతకుముందు జాయింట్ రీప్లేస్మెంట్స్ మనం పెట్టినటువంటి రెండు క్యాంపుల్లో కూడా మరి తిరుపతి దాకా వెళ్లి రావడం అనేది కొంతమంది కాస్త ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంటే, మరి మన పక్కనే మనకు అందుబాటులో సుమారుగా మనకి మన చిలకలూరిపేటకి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఈ జాయింట్ రీప్లేస్మెంట్స్ అనేవి జరుగుతాయి. కాబట్టి మన చిలకలూరిపేట కానివ్వండి, ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది.